రెండు మూడు రోజుల పాటు కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చివరి వరకించే వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ముస్తాబాద్ ఎంపీపీ జనగమ శరత్రావు పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యంతో పాటు రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగమ శరత్రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గోంపేట సురేందర్ రావు ఎద్దండి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో శరత్రావు మాట్లాడుతూ రెండు మూడు రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వడగళ్ల వాన వల్ల వేలాది ఎకరాలు నేలపాలైందని ధాన్యం చేతికందే సమయంలో అకాల వానలు రైతులను నష్టానికి గురిచేశాయని పేర్కొన్నారు. మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో అధికారులను అప్రమత్తం చేసి వేగవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించామని ఎవరూ ఆశ్చర్యపడవద్దని ప్రతి గింజను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అనే సందర్భంగా వారికి ధీమా కల్పించారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్రావు, పట్టణ శాఖ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సర్పంచులు దమ్మ రవీందర్ రెడ్డి, కనవల శ్రీనివాసరెడ్డి, రాజారెడ్డి, నవాజ్, నర్సింహులు తదితరులు ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులకు కష్టం కలుగుతుంది, నష్టం కూడా కలుగుతుంది. దీని విషయంలో అధికార పార్టీగా మరి మేము కూడా నిజంగా బాధపడుతున్నాం. ఈ ప్రకృతి ఎవరు మేము చేయలేము. అయినా గౌరవ మంత్రి వారిలు, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు అండగా ఉంటామని అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అకాల వర్షాలు దాని ప్రకృతి, దాన్ని మనం ఏం చేయలేము. ప్రకృతి రకాల వర్షాలు పడి కొన్ని అక్కల కొన్ని మండలాల్లో పూర్తిగా పంట దెబ్బతింది. అదృష్టం ఏంటంటే మన దగ్గర కొద్దిగానే దెబ్బతింది. అది సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. దానికి ఏ విధంగా నష్టపరిహారం అందియాలని ఇలా అధికారులంతా కూడా దాని ప్రకారం మంత్రి గారి సూచన ప్రకారం అధికారులంతా కూడా సర్వే చేస్తున్నారు. ఇవాళ మన మండలానికి మేము ముఖ్యంగా రైతాంగాలకు మా రైతు సోదరులకు విజ్ఞప్తి చేసేదంటే దయచేసి మీరు ఎవరు అధైర్యపడద్దు. వర్షం పడుతుంది, పొద్దున మంచి సూర్యుడు వచ్చిండు, మళ్ళీ ఏడింటి నుంచి తొమ్మిది వరకు మూసుకు వచ్చింది, ఒకటి అలవాటుపోయింది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వస్తుందో దాదాపు 20% అయింది. ఈ మిషన్లునే నడుస్తుంది. రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. ఒకవేళ మీ పంట తడిసినా కూడా మంత్రి గారు మొత్తం కూడా కలెక్టర్ గారు ఆదేశించారు, తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటాం, చివరి గింజ వరకు కూడా తీసుకుంటాం, ఎలాంటి భయం లేదు. ఎందుకంటే 6 నెలలు కష్టపడి పండించి ఇవాళ ఇట్లా వర్షాలు పడి తడిసి ఇబ్బంది అవుతుంటే చాలా బాధ. తిందామంటే కూడా నోట కుక్కబోదు. ఇవాళ మొత్తం కూడా వరి పండి ఉంది, మొగులు చూస్తున్నా భయం అవుతుంది. కాబట్టి రైతులు వీలైనంత వరకు సమయాన్ని పాటించి మీ వరి పొలాలు బ్రహ్మాండం కోసుకోండి, కళ్ళల్లో పోయండి. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కూడా కొద్దిగా ఒక 4 రోజులు మనం కష్టపడదాం. ఇట్లాంటి మనం అన్నింటి కూడా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి ఇంతకుముందు కూడా. కాబట్టి ఇవాళ ఎవ్వరు కూడా ఆధారపడద్దు. మంత్రి గారు ఒకటే చెప్పిండ్రు, ప్రతి గింజ వరకు ఉంటాం, ఎక్కడన్నా బాగా నాంతే మురకలు వస్తే దయచేసి వాటిని ఆరబెట్టి మళ్ళీ ఈ వాన కూడా ఇవ్వను రేపు పోదేని ఆశిద్దాం. ఎందుకంటే వానకాలం కాదు కాబట్టి, అకాల వర్షాలు వర్షాకాలం కాదు, ఎండాకాలం పడుతుంది అంటే అది అకాల వర్షాలు చెడగొట్టు వానలు అంటాం మనం. అది కూడా రేపటి వరకు ఇవ్వాలకు తగ్గుతుందని ఆశిద్దాం. అందరం కూడా బలవడుతుంది ఇవాళ వాటి మనం కొద్దిగా తడిసిన ధాన్యాన్ని మనం ఆరబోసుకొని ప్రతి గింజ కూడా మనం రైస్ మిల్ పంపిద్దాం. మీకు మేము అండగా ఉంటాం, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ప్రజాప్రతినిధులు అండగా ఉంటాం. మనకు అన్నిటికన్నా అండ కేటీఆర్ గారు ఉన్నారు. కాబట్టి రైతులు ఎవరు కూడా దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, కష్టపడి పంట పండించినాం, కష్టపడి ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, కాబట్టి మంచి పంటలు కూడా పండినాయి. ఇలా కొందరు అమ్ముకున్న రైతులు సంతోషంగా ఉన్నారు. మిగిలిన రైతులు ఎట్టి పరిస్థితులు బాధపడదు. వారం 10 రోజులు అయితే కోతలు కూడా దగ్గరికి వస్తాయి. రైస్ మిల్లు కూడా నిన్న మొన్నటి నుంచే లారీలు పంపడం జరుగుతుంది. రోజు ప్రతి సెంటర్ నుంచి ఇవాళ ఒకటి వచ్చి 2-3 వేల లారీలు పోయేటందుకు కూడా మంత్రి గారు కలెక్టర్ చెప్పారు. కాబట్టి మా వంతు సహకారం కూడా బండ్లు వచ్చినందుకు అవన్నీ కూడా మేము రైస్ మిల్లకు పోయి మాట్లాడతాం, ఏర్పాటు చేస్తాం. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలని